వేములవాడ పట్టణ పరిధిలోని బ్యాంకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ పట్టణంలోని బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, మొబైల్ షాపులు, ఇతర షాపుల యజమానులకు ఆదేశిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అవి సరిగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన దొంగలు మొన్నటి రోజున రాత్రి సమయంలో మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలోని బ్యాంకులో మరియు కరీంనగర్ పట్టణంలోని ఒక షాపులో కూడా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మీ షాపుల ముందు తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలని, దొంగతనం జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలపాలని కోరారు. లోపల కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల లోపల దొంగతనం జరుగుతున్నాయి. రీసెంట్గా మానకొండూరు మండల లోపల ఒకటి బ్యాంకు రాబలి బ్యాంక్ థెఫ్ట్కి ప్రయత్నం జరిగింది. దాన్ని ఉద్దేశించి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్లందరికీ మేము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బ్యాంక్ లోపల తీసుకోవాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాల్సిందిగా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి బ్యాంకు లోపల ఏటీఎం సెంటర్ దగ్గర రౌండ్ ది క్లాక్ ఒక వాచ్మెన్ ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళకు కోరడం జరిగింది. అది వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యి అవి అరేంజ్ చేస్తున్నారు. ఇదే విధంగా వేములవాడ పట్టణ ప్రజలు కూడా అక్కడలో కానీ లేకుంటే సేఫ్ ప్లేస్లో పెట్టుకొని ఇంట్లో పెట్టేసి లాకేసుకొని వేరే ఊరికి వెళ్ళి వెళ్తే అటువంటి సందర్భాల్లో దొంగతనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విలువైన వసతులు పెట్టుకోకూడదు. అండ్ ఈ మెయిన్ రోడ్ ఏమంటున్న షట్టర్స్ వాళ్ళు కూడా షట్టర్స్ కూడా లిఫ్ట్ అవుతున్నాయి. వాటికి సంబంధించి కూడా షట్టర్స్కు సంబంధించి కూడా షట్టర్స్ లోపల విలువైన వస్తువులు కూడా డబ్బు కానీ ఇంకా వేరే ఆధార్ గోల్డ్ అట్లాంటివి ఏది పెట్టుకోకూడదు. మెయిన్గా జ్యువెలరీ షాప్ వాళ్ళు, గోల్డ్ అండ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు తాకు జాగ్రత్తగా తీసుకోండి. షాప్స్లో ఎక్కువ మెటీరియల్ పెట్టుకోవద్దు. అండ్ ఒకవేళ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా దాంట్లో ఒకరిని షాప్లో నైట్ పడుకునే విధంగా లేదంటే ఒక వాచ్మెన్ కానీ ఏరియా వాళ్ళు కలిసి కొంతమంది పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ బయట వెహికల్స్ పార్క్ చేసే, టూ వీలర్స్ పార్క్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా హ్యాండ్ లాక్ వేసుకోండి. రోడ్ సైడ్ బయట కాకుండా మీ గేట్ లోపల, ఇంటి గేటు పర్సనల్ లోపల పార్క్ చేసుకోండి. రోడ్ సైడ్లో ఓపెన్ ప్లేస్లో పెడితే హ్యాండ్ లాక్ లేని పనులను థెఫ్ట్ చేయడానికి దొంగలకు ఈజీగా ఉండేది. కాబట్టి మేము ఈ వాహనాలను కూడా ఇళ్లలో తగు జాగ్రత్తలు తీసుకుంటాం.